అందరికీ నమస్కారం। ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం। మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు। నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి। విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే సార్। కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే, సాధారణంగా ఎవరి జన్మదినం అయినా, ఇవాళ నాదైనా మీదైనా ఎవరిదైనా ఉంటే, మన మీద ఉన్నటువంటి ప్రేమతోనో అభిమానంతోనో ఏదో మనకి చిన్న చిన్న గిఫ్ట్లు కానుకలు ఇస్తూ ఉంటారు, అది సాధారణంగా జరుగుతూ ఉంటుంది। మన కుటుంబంలో ఎవరికన్నా ఎవరు పుట్టినరోజు అని ఉంటే, మన తండ్రి గారితో తల్లి గారితో ఎవరు ఉంటే మనం కూడా వాళ్ళకేదో చిన్న కానుకలు ఇస్తూ ఉంటాం। కానీ విచిత్రం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనే ఒక పెద్ద కానుకను సమర్పించుకున్నారు। ఈయన ఏదైనా ట్రెండ్ సృష్టించడంలో ముందుంటాడు, ఈయన ట్రెండ్ సెటర్ కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు। కాబట్టి వాళ్ళ సరికొత్త ట్రెండ్, ఆయన పుట్టినరోజు, ఎవరు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడి నుంచి ఎవరికి వాళ్ళే కానుకలు ఇచ్చుకునే ట్రెండ్ అన్నమాట ఇది। సో ఇవాళ ఆ ట్రెండ్లో భాగంగానే తనకి తాను ఒక భారీ విలువైన కానుక ఇచ్చుకునే ట్రెండ్లో భాగంగానే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూభక్ష పథకం, భూరక్ష కాదండి ఇది, భూభక్ష, మన భూముల్ని భక్షించడానికి సిద్ధంగా ఉన్నారు గద్దల్లాగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైసీపీ దొంగల ముఠా మొత్తం జిల్లాల వారీగా పంపకాలు చేసుకుని చాలా సిద్ధంగా ఉన్నారు। జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల వారీగా చక్కగా టార్గెట్లు ఇచ్చేసి ఉంటారు ఈ పాటికే। ఆయన జన్మదిన సందర్భంగా మరి ఆయనకి ఎంత కానుకలు ఎటువైపు నుంచి రావాలో ఆయనకైనా డిసైడ్ చేసుకుని ఈ భూభక్ష పథకాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది। దీనికి పెద్ద హంగు ఆర్భాటం, 100 సంవత్సరాల తర్వాత, అవును నిజమే, మరి ఈ గత 100 సంవత్సరాల్లో ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున తిమింగళానికి మించిపోయి, ఏదో మనం వింటూ ఉంటాం సాధారణంగా, వీడేంట్రా బాబు తిమింగళంలాగా మింగేస్తా ఉన్నాడు ప్రతిదాన్ని అని చెప్పి। సో భవిష్యత్తులో వీడేంట్రా బాబు జగనన్నలాగా మింగుతున్నాడు అనాలి, ఆ తిమింగళం పేరు మార్చేసి ఆ ప్లేస్లో జగనన్న గారి పేరు పెడితే బాగుంటుంది। కాబట్టి ఇవాళ ఈ భూరక్ష పథకాన్ని ఒక భూభక్ష పథకం కింద మార్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విలువైనటువంటి భూముల్ని దోచుకోవటానికి పెద్ద ఎత్తున స్కెచ్ వేశారు। ఏదన్నా సాధారణంగా ప్రజలకి మంచి జరిగే పథకాన్ని ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది, ప్రజలకు మంచి జరగాలనే కోరుకుంటాం। కానీ అంటే స్కీమ్ ఫర్ స్కామ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ కూడా స్కీమ్ ఫర్ స్కామ్ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి। కాబట్టి ఆ స్కీమ్ ఫర్ స్కామ్ కోలోకే ఈ భూభక్ష పథకం కూడా వస్తుంది। అంటే వీళ్ళే రేపు భూముల సర్వే పేరుతో పెద్ద ఎత్తున లిటిగేషన్లు క్రియేట్ చేసి వివాదాలు సృష్టించి ఆ వివాదాలని సెటిల్ చేసే ప్రక్రియలో భాగంగా ఈ భూములన్నీ కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। కాబట్టి ఇవాళ నేను ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకి ఇవాళ ఒక హెచ్చరిక, ఒక స్టాట్యూటరీ వార్నింగ్। దయచేసి వారానికి ఒకసారైనా మీ భూములో మీ పేరు మీద ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోండి, లేకపోతే ఈ భూభక్ష పథకం ద్వారా మీ భూముల్ని భక్షించడానికి సిద్ధంగా ఉన్నాయి వైసీపీ గద్దలు। మీరు ఈ విషయాన్ని గట్టిగా మీ బుర్రలోకి ఎక్కించుకోవాలి, మీ మెదడులోకి ఎక్కించుకోవాలి। ఏంటది? వారానికి ఒకసారి తమ భూములు తమ పేరు మీద ఉన్నాయో లేదో పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది। ఈ భూభక్ష పథకాన్ని మనం అంత తేలిగ్గా వదిలేస్తే మన భూముల రికార్డులన్నీ కూడా తారుమారైపోతాయి। ఇది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య, జగన్మోహన్ రెడ్డి గారి దొంగల ముఠాకి మొన్న ఈ మధ్యన మనం చూసాం కర్నూలు జిల్లాలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి గుమ్మనూరు జయరాం, అదేనండి మన బెంజ్ మంత్రి జయరాం 204 ఎకరాలు భూముల రికార్డులు తారుమారు చేసి తన పేరు మీద ఎట్లా మార్చేసుకున్నాడో మనం ప్రత్యక్షంగా చూసాం. ఇవాళ అటువంటి పరిస్థితులే ఇంకా కూడా వందల వేల సంఖ్యలో మనం చూడబోతా ఉన్నాం. సాక్షాత్తు ఒక మంత్రి 204 ఎకరాల భూముల రికార్డులు తారుమారు చేసి కబ్జా చేస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నిస్తున్నా. మా పార్టీ నాయకులు అయ్యన్న పాత్రుడు గారు ఏసీబీకి ఫిర్యాదు చేశారా లేదా? ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే దిక్కులేదు వాళ్ళ ఆ భూమికి. ఇవాళ ఈయన గారంటండి వచ్చి మన భూమిని రక్షిస్తాడంట, ఈ భూ బకాసురుడు ఇవాళ మన భూమిని రక్షిస్తాడని చెప్పి ఒక దొంగ నాటకాన్ని మొదలుపెట్టాడు. వీళ్ళ కుటుంబ చరిత్ర ఏంటండి? ఇడుపలపాయలో ఎస్టేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వందల ఎకరాలు ఎసెంట్ భూములు కబ్జా చేయలేదా? రాజశేఖర రెడ్డి గారు 100 ఎకరాలు కబ్జా చేయలేదా అని అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో సాక్షాత్తు ఆయన ఒప్పుకున్నాడు కదా, పొరపాటునంటే తెలియక 600 ఎకరాలు తమ ఎస్టేట్లో కలిపేసుకున్నారంట. అసెంబ్లీలో చెప్పాడు ఆయన, ఈయన గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు. అది వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి చరిత్ర. 100 ఎకరాలు దాదాపు 650 ఎకరాలు పేదవాడికి చెందినటువంటి ఎసెంట్ భూముల్ని కబ్జా చేసి తర్వాత అయ్యయ్యో తప్పైపోయింది మాకు తెలియలేదండి అని దొంగ నాటకాలు ఆడినటువంటి చరిత్ర వీళ్ళది. వీళ్ళు మన భూములు రక్షిస్తారా? అంతేకాకుండా కడప జిల్లాలో పెనగలూరులో, కడప జిల్లా పెనగలూరులో 100 ఎకరాల్లో టేక్ ఎస్టేటు. ఎక్కడి నుంచి వచ్చింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు టేక్ ఎస్టేటు? ఏ అసైన్డ్ భూములు కాదా? పేదవాడికి చెందాల్సిన భూములు కాదా? పెనగలూరులో 100 ఎకరాల్లో టేక్ ఎస్టేటు, ఇది మీ చరిత్ర. 100 ఎకరాలు కబ్జా చేసినటువంటి మీరు, పేదవాడికి చెందాల్సినటువంటి భూములు కబ్జా చేసినటువంటి మీరు ఇవాళ భూరక్ష గురించి మాట్లాడతారా? కొంచెమన్నా ఉండాలి సార్. మీ మాటలకి ఇవాళ ఏమాత్రం కూడా విశ్వసనీయత లేదు. మీ కుటుంబానికి ఉన్నటువంటి చరిత్ర అది. మీరు ఈ రోజున వచ్చి పేదవాడి భూములు రక్షిస్తాం ఏదో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నాను. నిన్న మొన్నటి వరకు తాడేపల్లి ప్యాలెస్లో జరిగేటటువంటి ఈ సెటిల్మెంట్లని ఇవాళ ప్రతి గ్రామంలోకి తీసుకెళ్తా ఉన్నారు మీరు. ఇవాళ తాడేపల్లి ప్యాలెసుల్లో, మీ ఎమ్మెల్యేల ఇళ్లల్లో, మీ మంత్రుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో జరిగేటటువంటి సెటిల్మెంట్లని, భూ సెటిల్మెంట్లని ఇవాళ గ్రామ స్థాయికి విస్తరిస్తూ ఉన్నారు. ఏంటి సార్ మీరు చెప్పేది? గ్రామ సచివాలయాల పరిధిలోనే మీరు రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తారా అంటే ఇంక వాళ్ళ రిజిస్ట్రేషన్ శాఖతో పని కానివ్వండి, రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో కానివ్వండి, ఎటువంటి సంబంధం లేకుండా ఇవాళ గ్రామ సచివాలయాల్లోనే ఇవాళ మీ భూ సెటిల్మెంట్లు చేసుకునే స్థాయికి ఇవాళ మీరు పరిస్థితిని తీసుకెళ్తా ఉన్నారు. ఇది ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి ఈ భూ భక్ష పథకం. అంటే ఎక్కడికక్కడ వివాదాలు మీరే సృష్టించి మీరు కావాలనుకున్నటువంటి భూమిని కొట్టేయటం కోసం మీరే రేపు ఏదో ఒక వివాదాన్ని సృష్టించి ఒక గ్రామ సచివాలయ స్థాయిలోనే ఆ భూమిని కబ్జా చేయడం కోసం చాలా బ్రహ్మాండంగా వేశారు సార్ స్కెచ్ మీరు. అద్భుతం. మీ జన్మదినం రోజున మీకు మీరే ఇచ్చుకున్నటువంటి అతి గొప్ప కానుక సార్. మీ పుట్టినరోజు నాడు మీకు మీరే చాలా అద్భుతమైనటువంటి బహుమతి ఇచ్చుకున్నారు ఈ రోజున. అందుకనే చెప్తూ ఉన్నా, రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీకు ఎక్కడ ఎటువంటి సహాయం కావాలన్నా, ఎవరు మీ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసినా తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలుస్తుంది. ఈ భూభక్ష పథకం పేరుతో ఎవరైనా మీ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని సంప్రదించండి. మేము వచ్చి మీకు అండగా నిలబడతాం, మీ భూమిని మేము రక్షిస్తాం. ఎందుకంటే ఈ రాబందులు, ఈ గద్దలన్నీ కూడా మీ భూముల్ని కాజేయటానికి సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఇదంతా కూడా ఒక పెద్ద స్కీమ్ని ఇప్పటికే వీళ్ళు రచించారు. కాబట్టే అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఇవాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరిని కూడా హెచ్చరిస్తున్నాం. అంతే కాకుండా 100 సంవత్సరాల తర్వాత మీరు తీసుకొచ్చేది ఏంటి సార్? భూముల కోసం భూసేవా ప్రాజెక్ట్ ని 2018లోనే ప్రారంభించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఆధార్ కార్డు ఆధార్ నంబర్ ఏదైతే ప్రత్యేకంగా కేటాయించబడిందో అదే పద్ధతిలో భూసేవా పథకం ద్వారా భూధార్ కార్డుల్ని ప్రతి ఒక్క ఆస్తికి కూడా అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇవాళ మీరేంటండి కొత్తగా తీసుకొచ్చేది? దేశంలోనే మొట్టమొదటిసారి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. రెవెన్యూ సంస్కరణలకి ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత రెవెన్యూ మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు అన్నగారి సారథ్యంలో. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించి ఎవరి ఆస్తిని వాళ్ళు కాపాడుకోవటం కోసం ఆన్లైన్ విధానంలో ఈ భూసేవా ప్రాజెక్టు ద్వారా 11 డిజిట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని తీసుకొచ్చింది ఎవరో? నారా చంద్రబాబు నాయుడు గారు. నవంబర్ 20, 2018న రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టుకు ఆ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా ఒక మైనారిటీ మహిళ అయినటువంటి నజీమాకి తొలి భూధార్ కార్డును కూడా అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. మనందరికీ తెలుసు యుఐడిఏఐ యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అయినటువంటి జె సత్యనారాయణ గారి సహకారంతో ఈ భూసేవా ప్రాజెక్టుకి ఆ రోజున మేము శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి ఒక్క ఆస్తికి కూడా 11 డిజిట్ యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను కూడా కేటాయించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఒకసారి కనుక మనం చూసినట్లయితే 2,39,69,000 వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. 84,21,140 పంచాయతీరాజ్ రూరల్కి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. 32,37,494 అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒక యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని ఇచ్చేటటువంటి ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు. 2,39,00,000 వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి ఆస్తులుంటే 1,39,00,000కి మేము ఆల్రెడీ ఇప్పటికే భూధార్ కార్డుల్ని అందజేసినటువంటి పరిస్థితి. ఇవాళ మీరు కొత్తగా వచ్చి ఏదో చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2 సంవత్సరాల క్రితమే ప్రారంభించారు ఈ పథకాన్ని. ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడటం కోసం, మీలాంటి భూ బకాసురుల చేతిలో ప్రజలు అన్యాయం కాకుండా ఉండటం కోసం ప్రతి ఒక్క ఆస్తికి కూడా 11 డిజిట్ యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. దాదాపు 1,39,00,000 ఆస్తులకి ఆ రోజున మేము యునీక్ ఐడెంటిటీ నెంబర్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ మీరు కొత్తగా శ్రీకారం చుట్టేది ఏంటండి? ఆ రోజున మేము చేసి చూపించాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా టెక్నాలజీని వినియోగించి ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ ఆఫీసులో మీరు కనుక మీరు వెళ్ళి చూసినట్లయితే ఈ రోజున రెటీనా స్కానర్స్తో స్కాన్ చేసి మరీ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్స్ తీసుకుంటూ ఉన్నాం. గతంలో ఎప్పుడైనా చూసారా మీరు ఇటువంటి వ్యవస్థ? ఫోర్జరీ సంతకాలతో గతంలో ప్రజలు మోసపోయేటటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి విధానానికి చరమగీతం పాడుతూ రెటీనా స్కానర్స్ను కూడా అమర్చి ప్రతి ఒక్క సబ్ రిజిస్టర్ ఆఫీసులో అత్యంత పారదర్శకంగా రిజిస్ట్రేషన్ని పూర్తి చేసే ప్రక్రియని శ్రీకారం చుట్టింది మేము. ఈ రోజున గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతున్నారు ఇవాళ ప్రజలందరూ కూడా. ఎందుకంటే వాళ్ళ చేతికి భూధార్ కార్డు ఇచ్చాం, రెటీనా స్కానర్ విధానాన్ని తీసుకొచ్చాం, వాళ్ళ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడినటువంటి ఘనత మాది. ఆఖరికి భార్య ఆస్తి భర్త కూడా కాజేయకుండా అటువంటి కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చాం సార్ మేము. కానీ ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? ఇవాళ ఈ భూభక్ష పథకాన్ని తీసుకొచ్చి మొత్తం వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేసే విధంగా కేవలం మీ భూదాహాన్ని తీర్చుకోవడం కోసం ఇవాల ఇటువంటి విధానానికి మీరు శ్రీకారం చుట్టి మొత్తం రెవెన్యూ వ్యవస్థనే మీరు నిర్వీర్యం చేస్తారా? రేపటి నుంచి నేను చెప్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కేవలం ప్రైవేట్‌గా ఉన్నటువంటి మీ ఆస్తులనే కాకుండా ఇవాల చుక్కల భూములు కానివ్వండి, ఈనాం భూములు కానివ్వండి, సొసైటీ భూములు కానివ్వండి, వీటన్నిటినీ కూడా కబ్జా చేసే ప్రక్రియకి ఇవాల తన జన్మదినం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు. వీళ్ళ యొక్క గత ట్రాక్ రికార్డ్ని పరిగణలోకి తీసుకోండి. ఇడుపలపాయలో ఏ విధంగా 100 ఎకరాలు కాజేశారో, పెనగలూరులో టేక్ ఎస్టేట్ని 100 ఎకరాలు కాజేసి ఏ విధంగా వీళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకున్నారో, సాక్షాత్తు వాళ్ళ మంత్రి గుమ్మనూరు జయరాం నిన్నగాక మొన్న రికార్డులు తారుమారు చేసి 204 ఎకరాల భూమిని ఏ విధంగా కబ్జా చేశాడో, రాజధాని పేరుతో విశాఖపట్నంలో వీరు చేస్తున్నటువంటి భూదందా ఏ విధంగా ఉందో మీరు ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకోవాలి. ఈ భూ బకాసురుల చేతిలో బలైపోకుండా మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. తెలుగుదేశం పార్టీ మీకు అన్ని రకాలుగా కూడా అండగా నిలబడుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టినటువంటి ఈ భూదార్ విధానం ఏదైతే ఉందో దానికి కూడా ఈ రోజున తూట్లు పొడిచే విధంగా ఏవైతే ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ ఇచ్చి మీ ఆస్తులను ఆ రోజున కాపాడటం జరిగిందో నారా చంద్రబాబు నాయుడు గారు, అటువంటి ఒక పటిష్టమైనటువంటి విధానానికి తూట్లు పొడిచే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పావులు కదుపుతూ ఉన్నారు. గతంలో మీరు చూసినట్లయితే కేవలం 30 రూపాయల నుండి 60 రూపాయలకే ప్రతి ఒక్క భూ యజమానికి కూడా భూదార్ కార్డుని అందించినటువంటి ఘనత. అంతేకాకుండా ఇవాళ జగ్గైపేట నుంచి నేనేదో చాలా భారీగా నేనేదో శ్రీకారం చుడుతూ ఉన్నాను భూభక్ష పథకానికి అని చెప్తూ ఉన్నారు. ఇదే జగ్గయ్యపేట మండలం నుంచే 2018 ఏప్రిల్ 11న మేము భూసేవ ప్రాజెక్ట్ని ప్రారంభించాం, భూదార్ కార్డుల పంపిణీని ప్రారంభించాం. నజీమా అనేటటువంటి ఒక మైనారిటీ మహిళతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మేము ఆ రోజున తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ ఈ రోజున అటకెక్కుతా ఉంది. యుఐడిఏఐ కాన్సెప్ట్తో మేము ఆ రోజున యూనిక్ ఐడెంటిటీ నెంబర్ని ఇస్తే దానికి ఇవాళ తూట్లు పొడుస్తూ తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ భూదందాకి శ్రీకారం చుడుతూ ఉంది. కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. దాదాపుగా 2,39,00,000 వ్యవసాయ భూముల ఆస్తులు కానివ్వండి, 84 లక్షల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తులు కానివ్వండి, దాదాపు 32 లక్షలు అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఆస్తులన్నింటినీ కూడా వీళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా సరిహద్దు రాళ్లకి దాదాపు 600 కోట్ల రూపాయలు వీళ్ళు వృధా చేస్తూ ఉన్నారు. ఎవరైనా మన ఆస్తి సరిహద్దురాల మీద ఇటువంటి 420ల మొఖాలు ఉంచుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారండి? సరిహద్దు రాళ్లపైన జగనన్న గారి బొమ్మ ముద్రిస్తారంట, దానికి 600 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తారంట. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజున భూమిని కబ్జా చేస్తున్నటువంటి కబ్జాదారుడి ముఖాన్ని ఈ రోజున సర్వే రాళ్లపైన చిత్రీకరిస్తారంటండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? సర్వే రాళ్లలో అవినీతి, రికార్డులు తారుమాలు చేసి భూముల్ని కబ్జా చేయటం, భూభక్ష పథకం పేరుతో వీళ్ళు కన్నుబడినటువంటి ప్రతి ఒక్క ఆస్తిని కూడా కాజేయటానికి సిద్ధపడుతూ ఉన్నారు. గ్రామ సచివాలయాలే ఈ రోజున సెటిల్మెంట్ కేంద్రాలుగా మారిపోతూ ఉన్నాయి. మీరు అండర్లైన్ చేసి రాసుకోండి, భవిష్యత్తులో గ్రామ సచివాలయాలన్నీ కూడా వైసీపీ నాయకుల సెటిల్మెంట్ కేంద్రాలుగా మారిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఈ వైసీపీ నాయకుల రౌడీజాన్ని, గోండాయిజాన్ని కూడా ఎదుర్కోవటానికి, ప్రజల పక్షాన ఎదురొడ్డి నిలబడటానికి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ప్రజలెవరూ కూడా అధైర్యపడద్దు. భూభక్ష పథకం ద్వారా వీళ్ళు చేసేటువంటి దౌర్జన్యాల్ని కలిసి కట్టుగా ఎదుర్కొందాం ఈ భూబకాసరుల యొక్క ఈ ప్రయత్నాన్ని తిప్పికొడదాం అని చెప్పి కూడా మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు మీ చరిత్ర మీ కుటుంబం చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇవాల మీరేదో కొత్తగా నేనేదో పథకాన్ని తీసుకొచ్చి భూముల్ని రక్షిస్తానంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు మీరు వ్యాన్ పిక్ను అడ్డం పెట్టుకుని ఎన్ని వేల ఎకరాల భూములను కాజేసే ప్రయత్నం చేశారో లేపాక్షి నాలెడ్జ్ హబ్లో ఎన్ని వేల ఎకరాలు దోచుకున్నారో ఇడుపులపాయ ఎస్టేట్లో ఏం చేశారో పెనగలూరులో ఏం చేశారో ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది సార్ కాబట్టి ఇవాళ మీరు నీతి కబుర్లు చెప్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు మీ పథకాన్ని మీ స్కీమ్ను కూడా చాలా చక్కగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు ఒక పక్కనేమో ప్రభుత్వ భూముల్ని తెగనమ్మటానికి బిల్డప్ స్కీమ్ తీసుకొస్తారు రెండో పక్కన మీరు ప్రభుత్వ భూముల్ని కాపాడతారా అంత ప్రభుత్వ భూముల్ని కాపాడాలి అన్న ఆలోచన మీకుంటే ఆ బిల్డప్ స్కీమ్ని రద్దు చేయండి సార్ ఒక పక్కనేమో ప్రభుత్వ భూముల్ని తెగనమ్ముతారు వేలానికి పెట్టి ఇంకొక పక్కన మీరు ప్రభుత్వ భూముల్ని కాపాడతారా ఎవరికి వినిపిస్తారు సార్ కథలు మీరు కాబట్టి ముందు ఆ బిల్డేపీ పథకాన్ని రద్దు చేయండి అప్పుడు ఏదన్నా కొద్దిగా మీ మాటలు నమ్మే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము ఇస్తున్నటువంటి హెచ్చరికని తేలిగ్గా తీసుకోకుండా వారానికి ఒకసారి ఏం చేయాలి మీ భూమి మీ పేరు మీద ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలి అర్థమైంది కదా దయచేసి ఈ సున్నితమైనటువంటి హెచ్చరికని మీరు సీరియస్గా పరిగణలోకి తీసుకుని ఆ పని చేయండి మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ పక్షాన నిలబడటానికి సిద్ధంగా ఉంటారు మీ భూమిని కాపాడటానికి కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం